ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కొల్చారం ఎస్ఐ సారా శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సింగూరు నీటితో వనదుర్గ ప్రాజెక్టు పొంగి పొర్లుతుందని, మంజీర పరివాహక ప్రాంత ప్రజలు, మత్స్యకారులు, పశువుల కాపరులు మంజీర పరివాహక ప్రాంతానికి వెళ్లవద్దని శ్రీనివాస్ గౌడ్ సూచించారు. మరోపక్క వర్షం నీటి చెరువుల్లో, కుంటల్లో సైతం నీరు పుష్కలంగా వచ్చిందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కరెంటు స్తంభాలను ముట్టుకోవద్దని, నివాస గృహాలు కూలడానికి సిద్దంగా ఉంటే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలన్నారు, లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. వనదుర్గ ప్రాజెక్టుతో పాటు ఏడుపాయలకు వెళ్లే బ్రిడ్జి వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే ఎప్పటికప్పుడు పోలీస్ పెట్రోలింగ్ నిర్వహిస్తూ సందర్శకులను అప్రమత్తం చేస్తున్నామని తెలిపారు. భారీ వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి భారీ వర్షాలతోటి మన మండలంలో గల మాంజరా నది గిట వనదుర్గ ప్రాజెక్టు వద్ద ఈ నీరు ప్రాజెక్ట్ నుంచి కిందికి రావడం జరుగుతుంది. అదేవిధంగా మండలంలోని కుంటలు, చెరువులు మరియు వాగులు అన్నీ పొంగి పొర్లుతున్నాయి. కావున ప్రజలందరూ దయచేసి ఈ మాంజరా నది పరిసర ప్రాంతాల ఏవైతే గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాల ప్రజలు ఆ మాంజరా నది వద్దకు వెళ్ళి అక్కడ ఉన్న ఆ మోటార్ల గురించి కానీ, ఇంకా వేరే విధానం గురించి కానీ, పశువుల కాపర్లు కానీ, గొర్రెల కాపర్లు కానీ అటు దరిదాపులకు వెళ్ళకుండా ఉండాలని చెప్పేసి మా పోలీస్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఈ కరెంటు స్తంభాలను గిట వద్దకు వెళ్ళి గిట కరెంటు స్తంభాలను గిట ఎవరు ముట్టుకోవద్దని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే ఈ వర్షానికి ఈ పాత ఇళ్ళు ఏవైతే ఉన్నాయో అవి కూలే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎవరు ఆ ఇళ్లలో ఎవరన్నా ఉంటే దయచేసి ఇంకా వేరే మీకు బంధువుల ఇళ్ళలో కానీ ఇంకా వేరే ఇళ్ళలో కానీ మీరు షిఫ్ట్ కావాలి. ఒకవేళ మీకు అటువంటి సౌకర్యం, మీకు అటువంటి అవకాశం ఏమైనా లేకపోతే మాకు చెప్పినా మేము ఎక్కడన్నా మిమ్మల్ని ఉంచడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ పిల్లలను కూడా ఎవరిని ఈ చెర్లలో కానీ కుటల వద్ద కానీ పోకుండా మీరు చూసుకోవాలని చెప్పేసి తల్లిదండ్రులకు నేను తెలియజేస్తున్నా.